వంశానుచరితం చేయవ, యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని మాత్రమే పురాణం మాట్లాడాలి. ఇప్పుడు తండ్రి చావు ఉండకూడదు చావు ఉండకూడదని ఎంత ప్రయత్నించినా చచ్చిపోయాడు. కాబట్టి కొడుకులకి ఏం తెలిసి రావాలి వెంటనే? అరే చూసావా, దేహం ఉండిపోవాలని మా నాన్న ఇంత తాపత్రయపడ్డాడు, ఉండనేలేడు, చచ్చిపోయాడు మా నాన్న. ఇదే మా తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు, ఈశ్వర నీ అనుగ్రహము చేత నేను మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని జ్ఞానము నా యందు భాషించుగాక అను, లేకపోతే విభీషణుళ్ళ నేను ఎప్పుడూ ధర్మము తప్పని స్థితి నాకు కలగాలను అడిగి ఉండి ఉంటే ఇవాళ మా నాన్న చరిత్ర వేరొక రకంగా ఉండేది. మా నాన్న చివరి మిట్టి ఎక్కాడు, కానీ అక్కడి నుంచి జారిపోయాడు. తపస్సు చేశాడు, చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అడగకూడని జరిగాడు తప్ప అడగవలసినది అడగలేదు. ఇది మా నాన్న జీవితంలో పెద్ద పొరపాటని పిల్లలు గుర్తించాలి. అలా గుర్తిస్తే వాళ్ళు ఏమవుతారండి? వాళ్ళు చాలా ఉన్నతమైన మార్గానికి వెళ్తారు. ఇప్పుడు త్రిపురాసురులు అలా గుర్తించలేదు అంటూ కథ ప్రారంభం. మీరు త్రిపురాసురుల మీద మాత్రమే పెట్టి వాళ్ళేదో చాలా తప్పులు చేసిన వాళ్ళల్లా, మనం శౌనకాది మహర్షుల్లా, మనం ఏమీ తప్పు చేయని వాళ్ళల్లా మనం అనుకుండిపోయాం అనుకోండి, మనది తప్పే. ఇది చెయ్యకూడదు అని తెలిసాక చెయ్యకుండా ఉండని వాళ్ళు ఎందరూ. ఎందుకు చేస్తాం? ఏ తప్పదులేండి, ఏదో భగవంతుడు చూసి చూడక వదిలేస్తాడు అని చేసేస్తుంటాం. అలా అయ్యో ఇలాంటి తప్పులు చేసినటువంటి వాళ్ళు అలాంటి ఫలితాలు అనుభవిస్తున్నారని మీకు తెలుసు. తెలిసి మీరు ఆ తప్పుని ఏదో ఒక రకమైనటువంటి నచ్చ చెప్పుకునే రీతిలో మనస్సుకి కొనసాగించడాన్నే మనం ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడతాం? కారణము కేవల అజ్ఞానము. శరీరముతోడి ఉన్నటువంటి సంబంధాల్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రకమైన పనినే చేస్తాం. పురాణం మన మీద పెట్టకుండా అందంగా ఎత్తి చూపిస్తుంది. ఒక్కొక్కరు తన మీద ఉన్న పెద్దలు చేసిన తప్పు చూస్తారు, చూసి దిద్దుకుంటారు వెంటనే. కొడుకు అలా ఉండడు. హిరణ్యకశిపుడు చాలా నేరం చేసినటువంటి వాడు, కానీ లీలావతి గర్భంలో ఉండగా విన్నాడు నారదుడు. కానీ ప్రహ్లాదుడు చేశాడా తప్పు? చెయ్యలేదు. తన ముందు వాడు చేసింది చేయలేదు, తన తరువాతి వాడు చేసినప్పుడు కూడా వచ్చి ఈశ్వరుడితో అదే చెప్పాడు. బలిచక్రవర్తిని కట్టేస్తే ప్రహ్లాదుడు వచ్చాడు. వచ్చి ఆయన ఒక మాట అంటాడు, ఇతనికి ముందు నీవింద్ర పదంబిచ్చి నేడు తిప్పుటయ్యను నిరయ మేలు, మోహనాహంకృతి గర్వాంధతమస వికారంబుదాని మాన్పి కరుగ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేళ, నీపాదకమలంబు నియతి కొల్చిన తాని పోలునే సురరాజ్య భోగపరత, గర్వమే పార కన్నులు కనరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును, సేవలన్నీయుమరచు నీ మహిమ మాన్పి మేలు చేసితివి నీ మేర మెటి చూపి అంటాడు. ఎందుకయా దిక్కుమాలిన పదవులు, ఎందుకయా దిక్కుమాలిన రాజ్యాధికారాలు? చాలా బిజీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, చాలా బిజీగా ఉన్నానని తిరిగేస్తూ కాలం గడిచిపోయి నీ సేవలన్నీ మరిచిపోయి నీకు నమస్కారం చేయడం మర్చిపోయి ఇచ్చిన జీవితం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అధోలోకాలకు వెళ్ళిపోవడానికి పనికొస్తోందేమో, కానీ ఇది ఏం ఉద్ధరిస్తుందయా? నీ పాదకమలంబు నియతి కొల్చిన తాని దాని పోలునే సురరాజ్య భోగపరత, నీ పాదములను పట్టి నమ్మి పూజ చేసి పరవశించిపోయేటటువంటి వాడికి దేవేంద్ర పదవి మాత్రం సరిపోతుందా? వాడు ఎంత అదృష్టవంతుడయ్యా, ఎంత ఆనందంగా ఉంటాడయ్యా. నీ పాదములను నమ్మి జీవించిన వాడెవరో వాడు కదా అదృష్టవంతుడు, ఎవరికి కావాలి ఈ పదవులు అంటాడు అని బలిచక్రవర్తిని రక్షించాడు. ఒక్కొక్కడు తనకి ముందు జరిగిన పొరపాట్లని తాను ఆదర్శంగా తీసుకోకుండా ఇప్పుడు మనం ఆ చరిత్రలో ఉన్నటువంటి నీతిని ఆదర్శంగా తీసుకుని తన జీవన పథాన్ని దిద్దుకుంటాడు. దీనికోసమే మీకు పురాణము యొక్క ప్రధాన ప్రయోజనము. ఒకే పొరపాటు చేస్తూ ఆ పొరపాటు యొక్క అనుషంగిక ఫలితములు ఎలా ఉంటాయో, చిట్ట చివరికి దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూపించడానికే మీకు ఒకటికి పది మార్లు ఇవే కథలు ఆవిష్కరింపబడతాయి. మీరు చూడండి, భక్తుడైతే రక్షణ, భగవద్ విరుద్ధ మార్గంలో వెళ్ళిన వాడైతే శిక్షణ.
అంతే రెండే ఫలితాలు. ఏ కథ చెప్పినా ఇదే. తారకాసురుడు అలా మరణించాడు, ఆయన ముగ్గురు కొడుకులకి బుద్ధి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? రాలేదు. వాళ్ళు ముగ్గురు మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారి కోసం తపస్సు మొదలుపెట్టారు. చాలా గొప్ప తపస్సు చేశారు, అందులో ఉగ్ర తపస్సు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకని అడిగారు. అంతే స్టీరియో. మీరు వింటున్నారు కదా, ఎన్ని మాటలు ఎన్ని పురాణాలు చెప్పినా అంతే, అదే కోరిక. ఏమిటా కోరిక? మేము చచ్చిపోకూడదు. మేము చచ్చిపోకూడదు అంటే ఏది చచ్చిపోవాలి? చచ్చిపోయేటటువంటి అసలు చావు లేనిదేదో అది చావదో. పాపం బ్రహ్మగారు మళ్ళీ చెప్తారు, ఆత్మకి చావు లేదు, శరీరము చావకుండా ఉండలేదు, కాబట్టి నువ్వేది చావకూడదు అంటున్నావు, ఇదే చావకూడదు అంటున్నాను. అప్పుడు ఆయన అంటారు, నువ్వేం చూస్తున్నావు? పుట్టినప్పటి నుంచి నీ కళ్ళ ముందు కనపడినటువంటి అనేక పదార్థములు వెళ్ళిపోవడం నువ్వు చూసావా? నీ తండ్రి గారికి తద్దినం పెట్టావా? నీ తల్లిగారికి తద్దినం పెడుతున్నావా? నీ తాతగారికి తద్దినం పెట్టావా? కొన్ని కొన్ని ఫోటోలు చూసినప్పుడు వీళ్ళు రాజ్యాలు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళిపోయారని చదువుకుంటున్నావా? వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పట్టుకెళ్ళినది ఏం లేదు, వాళ్ళు దోషుడు చితాభస్మం అయిపోయారని చదువుతున్నావా? వాళ్లతో వెళ్ళినవి పాపపుణ్యములే అని శాస్త్రవచనం పలుకుతుండగా వింటున్నావా? గత జన్మల యొక్క కర్మల యొక్క ఫలితములను ఎంత భయంకరంగానో అనుభవిస్తున్న కొన్ని ప్రాణులను లోకమునందు చూస్తున్నావా? మరి ఇన్ని చూసి కూడా నేను ఉండిపోతానని అంటావేంటి? దేహంతో ఉంటానంటావేంటి? ఇది జగత్తు యొక్క ధర్మము. పంచభూతములతో తయారు చేయబడిన ఈ శరీరము జగత్తులో అంతర్భాగం. ఇది వచ్చినది, దీనికి వచ్చిన తేదీ ఉంది, వచ్చిన తేదీ ఉంది కాబట్టి దీనికి వెళ్ళిపోయే తేదీ ఉంది. అది నీకు తెలియకపోవచ్చు, ఈశ్వరుడికి తెలుస్తుంది. ఆయన ఒకనాడు దీన్ని మళ్ళీ బ్రహ్మాండంలోకి కలుపుతాడు. ఎందుకంటే నీలాగే మళ్ళీ ఒక ఉపాధితో రావాలని కోరుకుంటున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు నీటి బిందువులను ఆశ్రయించి భూమి మీద పడుతూ ఉంటారు. ఉపాధి యొక్క గొప్పతనం ఉపాధి ఉండగా తెలియకపోవడం మాయలో అంతర్భాగం. మీకు ఇది ఒక చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. చాలా కష్టపడి 2 సంవత్సరాలు ఎంసెట్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లవాడి యొక్క జీవితం అంతా దేని వలన నిర్ణయింపబడుతుంది? 3 గంటలు ఎంత బాగా రాస్తాడన్న దాని మీదే ఉంటుంది. 3 గంటలు చాలా బాగా రాశాడనుకోండి, గురి కుదిరి అంతే. వాడికి ఎంసెట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత మొదటి 50 ర్యాంకుల్లో ర్యాంక్ వచ్చిందనుకోండి, వాడికి హాయిగా కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్ దొరుకుతుంది. ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు కారులో తిరుగుతుంటాడు, వీడికన్నా తెలివైన వాడే. ఆ 3 గంటలు వీడిలా పరీక్ష కూర్చోగానే వీడికి ఇష్టమైన పాటలు వీడి దురదృష్టవశాత్తు పక్కనే ఉన్న కళ్యాణ మండపంలోంచి వినపడుతున్నాయి. వీడి దృష్టి అంతా దాని మీదకి వెళ్ళింది అంతే. మళ్ళీ 3 ఏళ్ళు పోయేటప్పటికీ వీడు భానుగుడి జంక్షన్లో నిలబడి ఉండగా తనతో కలిసి చదువుకునే రోజుల్లో తనకన్నా తెలివి కొంచెం తక్కువ ఉన్నవాడు కారులో వెళ్ళిపోతూ భార్యతో సిగ్నల్ లైట్ పడితే ఆగి ఎరా బాగున్నావా అని డోర్ దింపి పలకరిస్తాడు. ఎందుకు వచ్చింది తేడా? ఆ 3 గంటల్లో వచ్చింది. మనుష్య ఉపాధి ఆ 3 గంటల లాంటిది. కోట్ల 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 జన్మల తర్వాత ఈ ఉపాధి వచ్చింది. దీనితో మీరు నామము చెప్పగలరు, దీనితో మీరు పురాణమును వినగలరు, దీనితో మీరు ఈశ్వరార్చన చెయ్యగలరు. కానీ చెయ్యకపోతే ఏమవదు, భానుగుడి జంక్షన్లో నించుంటారు, కారులో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి దీనితో ఈశ్వరుణ్ణి చేరేటటువంటి ప్రయత్నము ప్రధానముగా ఉండాలి, మిగిలినవన్నీ దానికి కలుపుకోవాలి. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, దీని పేరు జగత్. మేము ఇంకో పేరుతో పిలవలేదు. జగత్ అంటే ఏమిటో తెలుసా? జ అంటే జాయతే, గ అంటే గచ్చతే, పుడుతుంది వెళ్ళిపోతుంది. ఇలా జగత్ అని ఏది పిలవబడిందో అది ఉండునది కాదు, అది సత్యము కాదు, అది కొన్నాళ్లే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. కాబట్టి ఇప్పుడు మీకు మాంసనేత్రమునకు కనపడేటటువంటి జగత్ ఏదైనా సరే కొంతకాలము తర్వాత వెళ్ళిపోవలసినదే. అది యుగాల యుగాంతం వరకు, కొన్ని 1000 సంవత్సరాల వరకు అలా ఉంటుందని నమ్మకం ఉండదు. 1000 సంవత్సరాలు ఉంటే మాత్రం సత్యం ఏమిటి? వెళ్ళిపోయిందా లేదా కొన్నాళ్ళ తర్వాత? కాబట్టి జగత్తు వెళ్ళిపోతుంది, నువ్వు కూడా జగత్. ఈ శరీరము ఉండదు, అలా ఉండకూడదు కూడా.
జర్జరీభూతం అయిపోతుంది కాలగతిలో. అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతావు. అప్పుడు ఆ శరీరంలో ఇంకా నువ్వు ఉండలేవు. ఎప్పుడు విడుదల పొందుతావా, ఎప్పుడు విడుదల పొందుతావా అని బాధపడతావు. కాబట్టి అలా అడగకూడదు. నువ్వు ఈ శరీరంతో ఉంటానంటాయంటే అలా ఎవరికి ఇవ్వరు. నువ్వు ఇంత తపస్సు చేసిన తర్వాత నువ్వు అడగవలసింది ఏదైనా ఉంటే అడుగు, నీకు నేను ఇస్తానన్నారు. ఇప్పుడు వాడికి ఏమర్థం అవ్వాలండి? బ్రహ్మగారు ఈ మాటలు చెప్పినప్పుడు ఏమర్థం అవ్వాలి? కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోని వస్తువు ఏదో ఉందంటున్నావు కదా, అది తెలుసుకునే అదృష్టం నాకు అనాలి. వాడు అలా అనలేదు. ఇది అజ్ఞానం అంటే. ఎన్ని విన్నా అర్థం లేని సంకుచిత తత్వంతో దెబ్బలాడుకునేటటువంటి స్థితి ఉంటుందే, అదే ఇలాంటి అజ్ఞానం అంటే. దానికి ఏ హద్దు ఉండదు. ఇంకా ఎన్ని వింటారో ఎన్ని చదువుతారో ఎందుకో నాకు అర్థం కాదు. నిష్ప్రయోజకత్వమైనటువంటి వాదులాటల వైపు వెడుతుంటారు. అసలైన సత్యవస్తు దర్శనం వైపుగా అడుగులు వెయ్యడు. అన్న అనుమానాలు ఎందుకు రావాలండి? ఉన్న వస్తువు ఒక్కటే అని అంత స్పష్టంగా ఒకటికి 10 మాటలు పురాణం చెప్తుంటే అడుగు తీసి అడుగేస్తే అనుమానాలు ఎందుకు వస్తాయి? దీని కొరకు అనుమానాలు? ఉన్న వస్తువు ఒక్కటే, ఆ వస్తువు వైపు అడిగేయి అని చెప్తుంటే అన్ని సందేహాలు ఎందుకు వస్తాయి? అసలు అంత స్పష్టంగా చెప్తే బ్రహ్మగారు వాళ్ళు అన్నారు. ఇదంతా విని బ్రహ్మగారికి వీళ్ళు బోధ చేశారు. ఎంత చిత్రంగా, అజ్ఞానానికి హద్దుండదు. ఇది అవధులు లేని విషయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు, సరసిజ సూతి పిలిచారు వాళ్ళని. ఓ కమలము నుండి పుట్టినవాడా, పిలవడంలో వెటకారం ఏమిటో తెలుసా అండి? అంటే నీకు పుట్టుకుంది కాబట్టి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఒక్కొక్కడి మాట్లాడే తీరు మీరు చూస్తే కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అన్నారు. ఒక మనిషికి ఎనస్థీషియా ఇవ్వకుండా పడుకోబెట్టి అటొకడు ఇటొకడు నించుని రంపం పట్టుకుని కడుపుని కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా బాధపడేటట్టు మాట్లాడడం జన్మతః వస్తుంది ఒకడికి. అంటే రాక్షసాంశ. బ్రహ్మగారు వీళ్ళ యొక్క ఉన్నతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీళ్ళన్నారు, సరసిజ సూతి. ఇందులో ఎంత వెటకారమో చూడండి. 2 పుట్టుకలు చెప్పారు వాళ్ళు. సరస్సులోంచి పుట్టిన దాంట్లోంచి పుట్టినవాడా, నీవు కడు సంపదలిచ్చిన భాగ్యమిచ్చిన తిరమగ ఆయు ఉన్న కదా, అయితే ఏమిస్తావు? నువ్వు మేము అడిగింది ఇవ్వలేవు కదా, తెలిసిపోతావు కదా. మేము దీంతో శాశ్వతంగా ఉండాలంటున్నాం, కుదరదు కుదరదు అంటున్నావు. కాబట్టి ఇప్పుడు మేమేం అడగాలని ఉద్దేశం అంటే చూడండి, ఒక్కొక్కడు ఎన్ని విన్నా ఎంత విన్నా చెప్పిన విషయం అర్థం చేసుకోవడం కాదు, అర్థం లేని విషయాలు తీసుకొస్తారండి. అదే రాక్షసాంశ. ఎన్ని అక్కర్లేని విషయాలు సందేహాలు, లేకపోతే ఉత్తరాలు. 2 ప్రక్రియలు ఉంటాయి ప్రపంచంలో. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క మౌఢ్యాన్ని పురాణం ఎత్తి చూపిస్తోంది. నీవు కడ సంపదలిచ్చిన భాగ్యమిచ్చిన తిరముగా ఆయు ఉన్న కదా, నువ్వు మాకు సంపదే అయ్యి భాగ్యమే అయ్యి ఎప్పుడైతే ఎవరి మీద పెడుతుందో. అసలు ఈ శరీరానికి ఆయుర్దాయం ఉంటే కదా, ఆయుర్దాయం అంటే ఇది బతికి ఉంటే కదా, వాళ్ళ ఏడుపు ఎంతసేపు ఇది ఉండాలని, ఇది ఉంటే కదా అనుభవించడం. దేకువనేకట తీర భోగముల్ మురియుచునంద చెల్లునది, నువ్వు ఇచ్చావయా ఐశ్వర్యం, ఇది వెళ్ళిపోతుంది. అది ఎవడో తింటాడు, ఇది వాడి బాధ. ఎంత చిత్రమో, నేను అడిగేస్తాననుకో, ఇచ్చేసాడనుకో, దీన్ని ఉంచనంటున్నాడు, ఇది వెళ్ళిపోయిందనుకో, ఇంకోటి తింటాడు. ఇప్పుడు వీడే తినాలి, ఇంకోటి తినకూడదు. ఇదో రాక్షసాంశ. ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి. వీటికి హద్దన్నది ఉండదు. చచ్చిపోయే ముందు కూడా ఇంకా ఉండిపోయిన ఆ రూపాయి కోసమో ఆ పావలా కోసమో తాపత్రయమే తప్ప, అయ్యో నేను ఏమి ఈశ్వరార్చన చేశాను, నేను ఎక్కడికి వెళ్ళానన్నవాడు ఉండడు. అంతటి మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు, అందరిలా కవిత్వం చెప్పలేకపోయాను, ఒక్క శ్లోకం చెప్పడానికి 3 గంటలు ఆలోచించాను, నన్ను అదృష్టవంతుణ్ణి చేశావు, 3 గంటలు ఆలోచిస్తే కానీ శ్లోకం చెప్పలేను కాబట్టి నీ గురించి ఎక్కువ ఆలోచించాను, నేను ధన్యుండన్నారు. తీర భోగముల్ మృగిచునంద చెల్లునది, భూరిగలేని ఎడం జనుండు సంబరపడి ఏమి బాపుకొనువాడో, ఇరుంగుమో నీ మనంబునన్. ఆయన్ని తెలుసుకోమని అడిగారు వాళ్ళు. ఏమిటయా, మేము దీంతో ఉంటామంటే కుదరదు కుదరదు అంటే ఏంటి, ఏమిస్తావైతే? ఐశ్వర్యం ఇస్తావు, భోగాలు ఇస్తావు, రాజ్యాలు ఇస్తావు, సంపదలు ఇస్తావు, మాకేవో అనేకమైన భోగస్థానాలను చూపిస్తావు, అవన్నీ ఎప్పుడు అనుభవంలోకి వస్తాయి, ఇది ఉంటే. దీన్ని ఉంచావు,
దీన్ని మాత్రం ఉంచదు కుదరదు వెళ్ళిపోవాలంటున్నావు. ఇప్పుడు మీరు ఇంకోటి అడగండి అంటున్నావు, అంటే మేము ఇది అడుగుతాం అది ఇస్తావు ఇది తీసేస్తాం అంటే నీ తెలివితే అట్లా, అంటే మేము తెలివి తక్కువ అనుకుంటున్నావా, అంటే ఇది ఇవ్వాలని ఎందుకు అంటున్నావు, ఏ ఇది ఇవ్వద్దు అనుభవం మేము తపస్సు చేసినప్పుడు. నిజంగా అవధుందండి అజ్ఞానానికి. బ్రహ్మగారు అన్నది ఒక్క మాట, ఆయన పరమసత్యాన్ని చెప్పారు. ఆయన వీడికి అర్థమైందా వీడు ఎంత తిరగబడుతున్నాడో చూడండి పద్యంలో అని ఆయన అన్నాడు. ఏమిట్రా నన్ను అడిగితే నేనేం చేస్తాను, అది లోకము యొక్క లక్షణం, జగత్తు యొక్క లక్షణం, అది పరబ్రహ్మం అలా నిర్ణయం చేసింది అంతే తప్ప నువ్వు అది ఇస్తావా ఇది ఇస్తావా ఇవన్నీ అనుభవించడానికి మాకు శరీరాలు ఇవ్వవా అని నన్నంటే నేనేం చేయను, పోనో పని చేయండి, ఎలా చచ్చిపోతారో మీరు అడగండి ఇచ్చేస్తాను పోని. మీకు భోగాలు అనుభవించడానికి ఆయుర్దం కావాలంటున్నారు కదా, పోని మేము ఇలా చచ్చిపోతాం అని మీరు అడగండి, అలాగే చచ్చిపోతారు. కానీ ఇప్పుడు ఆయన ఇంకొక అవకాశం ఇచ్చాడు, ఇది పెద్ద మనస్సు, దీన్ని పెద్ద మనస్సు అంటారు. అందుకని బ్రహ్మగారు ఆధ్యక్షం వహించాడు. సాధారణంగా నాకు అందుకే పురాణం చెప్పేటప్పుడు బ్రహ్మ చెప్పాడన్న బుద్ధి ఇది. నేను ఎప్పుడు సాధారణంగా నాకు తెలిసి నేను అంత లేకిగా మాట్లాడినట్టు నాకు జ్ఞాపకంలో లేదు. నేను ఎప్పుడైనా బ్రహ్మగారి గురించి మాట్లాడితే బ్రహ్మగారు అంటుంటాను. కారణం ఏంటంటే నేను ఆ పురాణములు చదివినప్పుడు నా మనస్సులో ఆయన పట్ల పెంచుకున్న గౌరవం అటువంటిది. మహానుభావుడు ఎంతమంది రాక్షసులకు కనపడతారో, ఆయన కనపడినప్పుడల్లా జ్ఞానబోధ చేస్తారు. ఫోన్లే మారుతారేమో ఫోన్లే మారుతారేమో అని చెప్తూనే ఉంటారు. వాళ్ళ అజ్ఞానమే వాళ్ళది. ఎన్ని తిరగబడి మాట్లాడతారో ఆయన్ని, అయినా మహానుభావుడు ఎంత దయాళువు. నేను చెప్పాను కదండి ఉన్న బ్రహ్మమే బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా కనపడుతుంటుంది. ఒకనాడు దీనిది పెద్దపీట, ఒకనాడు దానిది పెద్దపీట. ఎప్పుడు ఎలా పెద్దపీట వేస్తే బాగుంటుందో అలా పెద్దపీట వేస్తారు అంతే. తప్పించి దానికి మనం ఓ గుండెలు బాధేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్ళి అవుతుంది అనుకోండి, నాకు పెళ్ళైతే నాకు బుగ్గన్ చుక్కెడతారు, నాకు పారాణి రాస్తారు, పెళ్లి కొడుకు కదా అని నన్ను కారెక్కిస్తారు కదా, నన్ను కారెక్కిస్తారు. కానీ అదేంటి వాడి పెద్ద తండ్రి నేనున్నాను, పిన్న తండ్రి నేనున్నాను, వీడు కారెక్కడం ఏంటి, వీడు బుగ్గన చుక్కెట్టుకోవడం ఏంటి, వీడు పారాణి ఇట్టుకోవడం ఏంటి, వీడు పెళ్లి బట్ట కట్టుకోవడం ఏంటి, నే కట్టుకుంటానంటారేంటి మా పెద్దనాన్నగారు అలా అనరు. నాకు పెళ్ళి అయిపోయింది, రేపు మా అబ్బాయి పెళ్లి చేస్తాను. మా అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు ఏట్రా నిన్ను కన్న తండ్రిని, నాకుండదేమిటి ఈ ముచ్చటంతాను, నేను మీ అమ్మ కూడా బొగ్గను చొక్కలెట్టుకుని కారెక్కుతాం, నువ్వు రా వెనకాల నడిచి అంటే మా అబ్బాయి అంటాడు ఏ బుద్ధి ఉందా లేదా నీకు బొగ్గ చొక్కేటంటాడు. ఎప్పుడు ఎవరికి ఏ గౌరవం అప్పుడు వారికి ఆ గౌరవం. కొడుకు పెళ్లి కొడుకుగా ఉంటే అప్పుడు పెళ్లి కొడుకుగా కొడుక్కి గౌరవం, పెళ్లి కొడుకుగా తాతగారు ఉన్నప్పుడు తాతగారికి ఆ వైభవం, మళ్ళీ ఆయన షష్టిపూర్తి పీటల మీద కూర్చుంటే ఆ గౌరవం. తాతగారు తాతగారు షష్టిపూర్తి చాలా బాగుంది నీ చేసుకుంటానని మనవాడు అడగకూడదు, అడిగిన చెయ్యి కదండి. ఎప్పటికి ఎవరికి ఏ గౌరవం ఎలా ఇచ్చి మనం దాని వలన పాఠం నేర్చుకోవాలో అలా నేర్పుతారు. ఒకసారి బ్రహ్మగారికి ఇస్తారు, ఒకసారి విష్ణువుకి ఇస్తారు, ఒకసారి శివుడికి ఇస్తారు. శివుడికి ఇచ్చినప్పుడు వినేసి విష్ణు భక్తులు గుండెలు బాధేసుకుని, విష్ణువుకి ఇచ్చినప్పుడు శివభక్తులు గుండెలు బాధేసుకుని, వీళ్ళిద్దరికీ ఇచ్చినప్పుడు బ్రహ్మభక్తులు గుండెలు బాధేసుకుని, ఇంకా ఎలా వీటికి ఎక్కడ అవకాశం దొరుకుతుంది గుండెలు బాధేసుకుందామంటే నీ గుండెలే నొప్పి. తత్వం తెలుసుకుంటే హాయ్, ఉన్న వస్తువే ఇలా గౌరవింపబడుతోందని ఆనందపడుతుంటాం. ఆనందపడ్డం నేర్చుకోవాలి జ్ఞానము చేత. అంతేగాని గుడ్డలు బాదుకోవడానికి పురాణ శ్రవణం వేదాంతం ఎందుకండి, దానికి ఏదో ఒక వంక చూసుకు బాదుకుంటూ ఉండొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిష్కారణంగా గుడ్డలు బాదుకున్నారు, బాదుకుంటే ఆయన అన్నాడు బాబోయ్ ఎందుకు అలా బాధేసుకుంటారు, అలా బాధపడిపోకండి, చచ్చిపోతారన్నానే కదా ఇంత ఏడి చేస్తున్నారు మీరు, పోని మీరు ఎలా చచ్చిపోతారో చెప్పండి అలా ఇస్తాను. ఎప్పుడు చచ్చిపోతారు ఇష్టం, స్వచ్ఛంద మరణం భీష్ముడికి ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాం. అంత స్వచ్ఛంద మరణం ఉన్నవాడు మహానుభావుడు గనక తనంత తాను మనవలొచ్చి తాత ఎప్పుడు చచ్చిపోతావు అని అడిగితే ఫలానా విధంగా అయితే చచ్చిపోతాను రా అని చెప్పి చచ్చిపోయాడు ధర్మాన్ని నిలబెట్టడానికి. అది మహాపురుషుడు అనిపించుకున్నాడు. నువ్వే అడుగుపోని ఎలా చచ్చిపోతావో. ఇందులో మీరు బాగా వినండి, నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా అండి, మరణము తథ్యము అని అంగీకరించగలిగితే చాలా పాపాలు చేయడానికి మనిషి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా, దీంతో చేస్తావు ఇది వెళ్ళిపోతుంది కానీ పట్టుకుని నువ్వెళ్ళాలి, తర్వాత జన్మలు నిర్ణయింపబడతాయి. ఎందుకది నాకు నాకు అక్కర్లే నేను జైన్ దీంతో అంటాడు కదండి. అలా అనలేదంటే పెద్ద రాక్షసత్వం అదే, ఇది ఉండిపోతుంది అనుకుంటూ ఉండడం అక్కడ మొదలవుతోంది రాక్షసత్వం, అంత పాపానికి హేతు అదే. అయితే మీరే అడగండ్రా అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు అయినను నీవు కాదనినా అక్కట ఏమి అనర్థము,
నీ మానసప్పుం ప్రకారమే అమర్చికొనందగు పైడి విండి ఇంబో నగరంబులన్ మూడు కాదట కురుపు అవి నెలపై ఆనక మీట తిరుగుచు విహారము చేయుచునుండగావలెన్. ఏం చేస్తామ్మా కర్మ, నీ గురించి తపస్సు చేశాం, నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకున్నావు, వచ్చావు, ఏమన్నావు అని మీలో కోరుకుంటారు అంటున్నావు. అంటే ఏమిటి ఇప్పుడు, ఏదో ఆ రోజున మేము చచ్చిపోవాలి కదా, సరే తప్పదు ఏం చేస్తాం, నువ్వు కాదన్న తర్వాత ఏదో అడగాలి కదా. అంటే ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు, బ్రహ్మగారిని ఉద్ధరిస్తున్నారు వీళ్ళు అడిగి. అయినా పాపం ఆయన ఏం అనలేదండి. సరే ఓ పంజి, అయినను నీవు కాదని అక్కట బాధపడిపోతున్నారు పాపం, ఏం చేస్తానులే, నువ్వు కాదంటే నీ శక్తి లేదంటే పోనీ అలాగే అడుగుతాం. ఏం చేస్తావు, ఒక బంగారు నగరం ఒకటి నిర్మించు మయుణ్ణి పిలిచి, ఒక వెండి నగరం ఒకటి నిర్మించు, ఒక ఇనప నగరం నిర్మించు, మా ముగ్గురు అన్నదమ్ముల మూడింటిలో ఎక్కుతాం, ఈ మూడు ఆగకుండా తిరుగుతూ ఉండాలి ఆకాశంలో, మాకు ఎంత శక్తి ఉండాలంటే అందరినీ ఓడించేస్తాం. మేము ఆ నగరాలు తిరుగుతూ ఉంటే ఇదో వెర్రండి, వెర్రికి హద్దుండదు అసలు, భోగం అనుభవించడానికి ఒక చోట కూర్చొని అనుభవించచ్చు పోనీ అలా తిరుగుతూ అనుభవిస్తాటవాడు, అంటే వాడిలా అనుభవించేవాడు ఇంకోడు లేడని ఇంకోడు అనుకోవాలి. కాబట్టి ఎందుకు అలాగా అంటే దానికి ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా అంటే దానికి ఏం హేతువు లేదు. పౌడర్ రాసుకోవాలనుకున్నారనుకోండి, మీరు చాలా ఇంపోర్టెడ్ పౌడర్ డబ్బా ఎవ్వడి దగ్గర లేని పౌడర్ మీరు తెచ్చుకున్నారనుకోండి, సంతోషమే, మీ ఇంట్లో కూర్చుని రాసుకున్నారనుకోండి, భోగం అనుభవించారు. మీరు పౌడర్ రాసుకుంటున్నారని ఊరంతా తెలియాలని మీరు వీధి గేట్లోకి వచ్చి కూర్చుని ఏమైనా అర్థమట రాని ఇలా వేసుకుని ఇలా రాసుకుని ఆ డబ్బా ఇలా 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 అన్ని అపార్ట్మెంట్లకి చూపిస్తే ఏమనుకోవాలి దాన్ని, అప్పుడు ఎవడో మీరు అంత భాగం అనుభవిస్తున్నాడు అనుకోరు, మీ అజ్ఞానం అనుకుంటారు కదండి, హద్దులేని అజ్ఞానం చూడండి. ఇప్పుట అలా తిరుగుతూ ఉంటారు అసలు భూమి మీద దిగర్త వాళ్ళు, మేము అలా తిరుగుతూ ఉంటాం, తిరుగుతూనే భాగాలన్నీ అనుభవిస్తాం, తిరుగు కళ్ళు తిరుగుతాయి నాకే. కాబట్టి కనీసం వచ్చేయి అంటే ఎప్పుడు చచ్చిపోతారా మీరని అడిగాడు ఆయన, వాళ్ళు అది చెప్పట్లేదు, ముందు మూడు నగరాలు అందులో తిరుగుతాం. సరే ఎలా చచ్చిపోతారు, నేను అది అడిగాను కదా మిమ్మల్ని, చెప్తావా ఉండు ఎలా చచ్చిపోతాం అనుకుంటున్నావు. ఈ మూడు పురాలు ఎప్పుడు ఒక గీతలోకి రాకూడదు, సరళ రేఖలోకి, అవి అలా 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 తిరుగుతూ ఉండాలి. 1000 దివ్య సంవత్సరాలకి ఒక్క క్షణం సేపు మాత్రం ఈ మూడు పురాలు ఒకే సరళ రేఖలోకి వచ్చి నిలబడాలి. ఇలా నిలబడినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా పుష్కరావర్తక మేఘాలలోంచి వర్షం కురుస్తుంటే ఇత పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త రథానికి ఇత పూర్వం లోకంలో ఎవరూ ఇంతకుముందు పట్టుకోనటువంటి ఒక అపూర్వమైనటువంటి ధనస్సు పట్టుకుని ఒకే బాణంతో ఒకేసారి విడిచిపెట్టి దేవతా సార్వభౌముడైన వాడు ఆ మూడు పురాలు ఒక్క క్షణం ఇలా సరళ రేఖలో ఉండగా కొట్టేస్తే మేము చచ్చిపోతాం. ఆ క్షణంలో ఒక్క బాణంతో అటువంటి రథం మీద అటువంటి వాడు కొట్టకపోతే మళ్ళీ మేము బతికేస్తాం. ఎంత ఇంత కాసేపట్లో ఎంత ఆలోచించారా అనుకుని మహానుభావుడు తథా తథాస్తు. ఇప్పుడు ఇవ్వనంటే ఇంకేమైనా ఉందండి, జగత్ప్రళయమే, ఎంత పేచీయో, వద్దురా నీకు వచ్చింది ఇంతోటి సీటు, డొనేషన్ కడితే వచ్చిన సీట్రా, నీకెందుకురా హీరో హోండా ప్యాషన్ ప్లస్ 50,000 రా, వద్దురా అంటే అది లేకపోతే నాకు నాన్నగారు మ్యాథమెటిక్స్ ఆన్సర్లు రావట్లేదు అంటాడు అంతే కొడుకు. ఎంత నాకు ఇండిగ్నిఫైడ్ అండి, అందరూ వాటి మీద వస్తున్నారు, నన్ను ఎక్కించుకెడుతున్నారు వెనకాల, నాకెంత సిగ్గుచేటు, కొనవలసిందే, నువ్వు అప్పే చేస్తావో విఆర్ఎస్ఏ పెట్టేస్తావో నాకు కొంటేనే పెడతా కాలేజీకి అంటే ఏం చేశాడు, వద్దురా అంటే ఏం చేస్తాడో, అందుకని అపఖ్యాతి పడలేక ఇచ్చాడు. మూడో రోజు ఫోను, మీ అబ్బాయి బలానా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు, లెక్క పెట్టగలిగినన్ని ఎముకలు కాకుండా వాటి ఎక్కువ విరిగిపోయిందని. మళ్ళీ పాపం 2 ఏళ్ళు ఈయన వైద్యం చేయించాడు. కర్మ ఇలాగే ఉంటాయి రాక్షసుల వరాలు, తండ్రి ఎలా లొంగుతాడో చతుర్ముఖ బ్రహ్మగారు అలాగే లొంగుతారు. సరే తథాస్తు అలాగే చేయండి, కానీ నాన్న ఇది కొంచెం అపూర్వమైన వరం, మీ అంత తెలివైన వాడిని ఇంతకు ముందు నేను చూడలేదు, చాలామంది అడిగారు నన్ను, ఇలా ఎవరు అడగలేదు, మీరే అడిగారు, నేనే ఇచ్చాను,
కానీ కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అంటే అది అంతే పాపం, హ్యాండిల్ విత్ కేర్ అంటుంటాడు ఆయన, ఎవడు దాన్ని పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంతే, వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారండి, అమరావతి మీదకి వెళ్ళిపోతారు. వెంటనే భోగస్థానాలు కావాలి వాళ్ళకి, కాబట్టి వెళ్ళి ఆ భోగస్థానాల దగ్గరికి వెళ్ళి దేవతలందరినీ ఓడించేసి అక్కడితో ఊరుకోరు. వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే శరీర బలమునందు తాదాత్మ్యత అంటే అర్థం ఏమిటో తెలుసా అండి, శరీరము యొక్క బలము చేత అవతలవాడు బలహీనుడు అని నిరూపింపబడితే నాకు బలమున్నది అన్న ఆనందం నిలబడుతుంది కదండి. దేహబలమున్నది అన్నది ఇప్పుడు బాగా సంతోషం, దేహబలం ఉన్నది అన్న సంతోషం అవతలవాడు బలహీనుడు అని నిరూపింపబడుతుంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి కొడుతూ ఉండాలి అనవసరంగా అందరినీ. వాడు ఏం చేయాలి, ఇంత కొడుతున్నా ఈ బాబా మిమ్మల్ని మీ జోలికి మేమేం రాగలమండని ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. ఈ వెర్రి రాను ఎక్కువైపోతుంది. ఎందుకని, మమ్మల్ని ఎవడేం చేస్తాడు, మాకు చావు ఎక్కడుంది. కాబట్టి ఇప్పుడు వాడికి భయం లేదు, మృత్యు భయం లేదు వాడికి. మృత్యు భయం జ్ఞానికే ఉండదు, అజ్ఞాని వరం చేత పొందాడు. కానీ ఇది వీడి పాపం పెంచడానికి పనికొస్తుంది, అది దేహబాధలు కూడా మరిచిపోయి సాక్షిగా ఉండడానికి పనికొస్తుంది. ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, తన బలం నిరూపించుకోవడానికి అందరినీ వెళ్ళి కొడుతూ ఉండాలి. వీళ్ళ దృష్టిలో బాగా బలమైన వాళ్ళు ఎవరు అంటే వర్షము కురిపించగలిగిన వాడు, ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆయన కొట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టి నే చెప్పినప్పుడు కురిపించే వర్షం అనాలి. అంటే ఇప్పుడు ఆయన మంచి వేసం కాలంలో పిలిచే వాన కురిపించవా అంటాడు, అంటే కురిపించాలంతే. అంటే ఇప్పుడు ఏంటి, బలమున్న వాళ్ళందరూ తన కింకరులు అయ్యారు అంటే ప్రకృతిని శాసిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులందరూ ఏం చేస్తారు, సూర్యుడిని పిలిచి నేను బయటికి వెళ్తున్నాను నువ్వు అలా మందరంగా ఉండు, తప్ప వేడొచ్చిందో నీ పని చెప్తానంటాడు. వీళ్ళు చావులేదు కాబట్టి ఆయన కూడా చల్లబడిపోవాలి. చంద్రుణ్ణి పగటిపూట వచ్చి ప్రకాశించమంటాడు, సూర్యుడిని అస్తమించమంటాడు, చెయ్యాలంతే తప్పదు. ఇవన్నీ ఏమవుతాయంటే లోకము యొక్క ప్రకృతికి విరుద్ధంగా ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఎందుకు బాధ కలుగుతుందంటే లోకము యొక్క నడువడి యొక్క రీతి మారిపోతుంది. ఋతువు అన్నదానికి అర్థం ఉండదు ఇంకా, ఈ ఋతువునందు ఈ ధర్మం జరగాలి, శిశిర ఋతువు, చెట్లు ఆకులు రాల్చాలి. వాడంటాడు నాకు నవవసంత శోభా విలసిత ప్రదేశంగా కనపడాలి, ఏ చెట్టు ఆకు రాలకూడదంటాడు, అంతే అలాగే ఉండాలి. ఇప్పుడు సృష్టికి విరుద్ధమే కాదా అది, ఒక్కొక్కడిది ఒక్కొక్క చిత్రమైన కోరికలాగా. ఇప్పుడు వీళ్ళు దేవతలు దేనికి బాధపడతారు, ఎందుకు అడుగుతారంటే రాక్షస సంహారం చేయమని, తాము చెయ్యవలసినటువంటి పనిని చెయ్యవలసిన సమయంలో చేసి లోకమును రక్షించగలిగిన శక్తి నిరుపయోగమవుతున్నది, వాడి భయానికి దుర్వినియోగం చేయవలసి వస్తోంది. చెయ్యవలసిన పనిని మాని చెయ్యకూడని పని చెయ్యవలసి వస్తోంది. ఇందుకు బాధపడి అడుగుతారు వాళ్ళు, అయా ఈ రాక్షస సంహారం చేయకపోతే మా ఈ అధికారములు పనికిరానివి అవుతున్నాయి, కాబట్టి ఆయన్ని తీస్తే మేము సక్రమంగా పనిచేయగలం అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడు దేవతలు ఎవరిని అడగాలి, మళ్ళీ వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారిని అడగాలి వాళ్ళు కూడా. ఎందుకని, ఆయనే ఇస్తారు వరాలు కాబట్టి, మళ్ళీ ఆయనకే తెలుసు ఏం జరుగుతుందో కూడా, అందుకని మళ్ళీ ఆయన దగ్గరికే వెళతారు. అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మహానుభావ మీరు వరం ఇచ్చేశారు, వాళ్ళు చాలా ఉద్ధతితో ఉన్నారు, లోకములను బాధ పెట్టేస్తున్నారు, ఎలా దీంట్లోంచి బయటపడడం, మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, వరము వారలకిడితి దెప్పరముగాగా వరబలంబు ఆత్మీయ బలము శంభు పూజన పలంబు ఏకమై పొంకమొప్ప అరిది వారల గెలువంగ నగునే మనకు. ఉన్నదున్నట్లు మాట్లాడుతూ ఉంటారు బ్రహ్మగారు. ఆయన ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. ఊరే వాళ్ళ దగ్గర మూడు బలాలు ఉన్నాయిరా ఇప్పుడు అన్నారు. ఒకటవ బలం నేనిచ్చినటువంటి వరబలం, రెండవ బలం సహజంగా వాళ్ళ శరీరాలకున్న బలం, మూడవ బలం వాళ్ళు విపరీతమైనటువంటి శివ పూజ చేస్తున్నారు. దాని చేత శివభక్తులై ఉన్నారు కాబట్టి శివుడి చేత రక్షింపబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మూడు బలములు వారి యందు కలిసి ఉన్నాయి. ఉన్నప్పుడు మీరు నేను కలిసి వాళ్ళ మీదకి వెడితే వాళ్ళ చేతుల్లో మనం ఓడిపోతాం తప్ప వాళ్ళని మనం ఏం చెయ్యలేం. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎక్కడుంది, ఇంత శివభక్తులుగా వారు ఉన్నారు కనుక శివుడు అడ్డం వస్తే మీరు నేను ఏమీ చేయలేం. కాబట్టి దీనికి సమాధానం ఎక్కడి నుంచి రావాలి, శివుడి దగ్గర నుంచి రావాలి.
కాబట్టి మనం శివుడి దగ్గరికి వెడదాం పదండి. దేవతలే ధర్మం తప్పిపోయి ధర్మ లోపం ఏర్పడితే తప్ప వాళ్ళు చంపరండి. అది ఈ ధర్మలోపం ఏర్పడకుండా నిగ్రహించుకోవడం మీ వంతు. కాబట్టి అలా కుదరదు. మనం శివుడి దగ్గరికి వెడదాం పదండి అన్నారు. అందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. కైలాసం చేరారు. శంభో శంకర అని పిలిచారు. అర్థరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్ కదా. అలా పిలిచేటప్పటికి ఆయన పరిగెత్తుకొస్తాడు. ఏమైంది, ఎందుకు వచ్చారు మీ అందరూ, ఏం జరిగింది అన్నాడు. ఆయనకి తెలియక కాదు, ఒక మర్యాద అడుగుతూ ఉంటారు. ఎదురుగుండా కనపడిన వ్యక్తిని అయ్యా బాగున్నారా అంట. బాగున్నారా అంటే మీరు పడిపోయారా అనే దాని అర్థం. అది ఒక మర్యాదతో కూడినటువంటి వాక్కు తప్ప అలాంటి వాటి ఎందు దోషాలు పట్టడం అది అజ్ఞానం తప్ప అది హాస్యం కూడా అవదు. అది ఒక రకమైనటువంటి పెడసరి హాస్యం అవుతుంది అంతే. కాబట్టి ఏమైందంటే శంకరుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ అడిగితే ఆయన అన్నాడు, కృన్నెల పువ్వు దాల్చుదొరా కోవిదులారా ఇటుని కలంక గాజన్నే వగంతరంగుడు నిశాచర వీరులు భక్తులు ఎట్లు వారిన్ నశీంపచేతునిక శ్రీపతి యొద్దకు పోయి చెప్పురా మిన్న ఏదేని మాయగొని మీ పరితాపము బాపు రూఢిగా. నిజమైన మాయ మీరు అందరూ చెప్పారు, మీ కష్టం నాకు అర్థమైంది. వాడు మిమ్మల్ని చాలా హింస పెడుతున్నారు, ఆ ముగ్గురు వాళ్ళని చంపవలసిందే. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, వాళ్ళు తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నా నామస్మరణ చేస్తుంటారు, నన్ను కొలుస్తూ ఉంటారు, నా పూజ చేస్తూ ఉంటారు. నా పూజ చేసి నన్ను నమ్మి ఉన్నవా ఉండడమే కదా భక్తి అంటే. ఖచ్చితంగా దుర్వినియోగం అయిపోతుంది ఆ భక్తి. కానీ వాడు పరమభక్తుడై ఉండగా వాణ్ణి వెళ్ళి చంపడం అన్నది మాత్రం నాకు విరుద్ధమైన విషయం. నేను చంపను. ఆయనే ఎందుకు చంపాలండి? వాళ్ళు మాట అడిగారు, దేవతా సార్వభౌముడు చంపాలి మమ్మల్ని అన్నారు. దేవతా సార్వభౌముడు పరమేశ్వరుడు కాబట్టి ఇప్పుడు పరమశివుడు వెళ్ళాలి, ఇంకొకరు వెడితే చావడం. కాబట్టి నేను వెళ్ళను.